గుడ్ మార్నింగ్ వన్ అడాల్ ఈరోజు మనం కుతుబ్ షాయిల రాజుల యొక్క వరుస క్రమం గురించి ఒక షార్ట్ కట్ కోడ్లో గుర్తుంచుకున్నామండి ఎందుకంటే ఇది ఎన్నిసార్లు చదివినా కూడా ఈ రాజుల వరుస క్రమం అనేది మనకు కన్ఫ్యూజ్ అవుతుందండి కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఈ కన్ఫ్యూజ్ లేకుండా ఒక షార్ట్ కట్ కోడ్ని నేను ముందుకు తీసుకొచ్చాను అయితే ఈ రాజుల వరుస క్రమం అనేది మనకు ప్రీవియస్ కానిస్టేబుల్లో రెండుసార్లు రావడం జరిగిందండి రెండు వేల పదహారులో ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో కూడా రావడం జరిగింది కాబట్టి ఈ కింది రాజులను ఒక వరుస క్రమంలో అమర్చండి అని ఈ విధంగా బిట్టడగడం జరిగింది కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిని సులభంగా గుర్తుంచుకునే విధంగా ఈ కోడ్ని నేను రూపొందించాను చూడండి ఒకసారి తప్పకుండా ఏరియా నుంచి అయితే ఒక మార్క్ కుతుబాయిల నుంచి లేకుండా అయితే పేపర్ ఉండదండి ఆ కోడ్ ఏందో చూడండి అయితే కుతుబాయిలు అనేవారు మొత్తం పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదహారు వందల ఎనభై ఏడు వరకు మొత్తం ఏడుగురు సుల్తాన్లు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించారు కొన్ని బుక్లలో మాకు మనకు పదిహేను వందల పన్నెండు ఉంది కొన్ని బుక్కులలో పదిహేను వందల పద్దెనిమిది ఉంది కాబట్టి పదిహేను వందల పన్నెండు నుంచి పదహారు వందల ఎనభై ఏడు లేదా పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదహారు వందల ఎనభై ఏడు అంటే మొత్తం ఏడుగురు సుల్తాన్లు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది అయితే ఆ కోటు చూసినట్టయితే సుజా ఈ మామకి ఆలు చెప్పమ్మ కోటు చూడండి సుజా ఈ మామకి ఆలు చెప్పమ్మ చూడండి సు అంటే సుల్తాన్ కులీ కుత్బుష అండి సు అంటే సుల్తాన్ కులీ కుత్బుష ఇతని యొక్క పరిపాలనా కాలం చూసినట్టయితే పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదిహేను వందల నలభై మూడు అండి అదేవిధంగా జా అంటే జమ్షిద్ కులీ కుత్బుష పదిహేను వందల నలభై మూడు నుంచి పదిహేను వందల యాభై కేవలం ఇతడు ఏడు సంవత్సరాలు మాత్రమే పరిపాలించడం జరిగింది ఇతడు తన రాజ్యంలో చిన్న చిన్న తప్పులకు కూడా ఉరిశిక్షలు విధించేవాడు ఇతడు రాజసూక్ష్మ వ్యాధి ద్వారా మరణించడం జరిగింది పదిహేను వందల యాభై సంవత్సరంలో ఇతడు రాజ సూక్ష్మ వ్యాధి ద్వారా అంటే నేటి కాలంలో క్షయవ్యాధితో సమానం ఆ వ్యాధితో చనిపోవడం జరిగింది ఇతడు దక్షిణ భారతదేశంలోనే పితృహంతకుడు అండి దక్షిణ భారతదేశంలోనే పితృహంతకుడు ఎవరంటే జమ్షిద్ కులీ కుద్బుష ఎందుకు ఇతను పితృహంతకుడు అంటే తన తండ్రి అయిన సుల్తాన్ కులి సుల్తాన్ కులీ కుత్బుషను ఇతడు చంపడం జరిగింది కాబట్టి దక్షిణ భారతదేశంలోనే పితృహంతకుడు జమ్షిద్ కులీ కుత్బుష తర్వాత ఈ అంటే ఇబ్రాహీం కులీ కుద్బుష ఇతని యొక్క పరిపాలన కాలం చూసినట్టయితే పదిహేను వందల యాభై నుంచి పదిహేను వందల ఎనభై అండి పదిహేను వందల యాభై నుంచి పదిహేను వందల ఎనభై ఇతడు ముప్పై సంవత్సరాలు పరిపాలించడం జరిగింది తర్వాత మా అంటే మహమ్మద్ కులీ కుద్బుష ఇతను పదిహేను వందల ఎనభై నుంచి పదహారు వందల పన్నెండు వరకు పరిపాలించడం జరిగింది తర్వాత మా అంటే మహమ్మద్ కుతుబ్ షా ఇతడు పదహారు వందల పన్నెండు నుంచి పదహారు వందల ఇరవై ఆరు వరకు ఇతడు పరిపాలించడం జరిగింది తర్వాత ఆ అంటే అబ్దుల్లా కుతుబ్ షా పదహారు వందల ఇరవై ఆరు నుంచి పదహారు వందల డెబ్బై రెండు వరకు ఇతడు పరిపాలించడం జరిగింది తర్వాత అబుల్ హాసన్ తానేషా చివరివాడు అబుల్ హాసన్ తానేషా పదహారు వందల డెబ్భై రెండు నుంచి పదహారు వందల ఎనభై ఏడు వరకు పరిపాలించడం జరిగింది మళ్ళొకసారి ఆ షార్ట్ కట్ కోడ్ చూడండి సుజా సుజ అంటున్నారు చూడండి సుజా ఈ మామకి ఆలు చెప్పమ్మ సుజా ఈ మామకి ఆలు చెప్పమ్మ అనే కోడ్ సు అంటే సుల్తాన్ కుల్ షా జా అంటే జమ్షిద్ కుతుబ్ షా ఈ అంటే ఇబ్రాహీం కుతుబ్షా మా అంటే మహమ్మద్ కుతుబ్షా మా అంటే మహమ్మద్ కుతుబ్ షా అదేవిధంగా మా అంటే మహమ్మద్ కులీ షా తర్వాత మళ్ళీ మా అంటే మహమ్మద్ కుతుబ్ షా ఆ అంటే అబ్దుల్లా కుతుబ్ షా ఆ అంటే అబుల్ హాసన్ తానేషా అయితే గోల్కొండ కోటను మొత్తం ఈ ఏడుగురు సుల్తాన్లు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది గోల్కొండ కోటలో మనకు చూసినట్టయితే మొత్తం అదేవిధంగా గోల్కొండ కోటకు మొత్తం గోల్కొండ కోటలో ఎనిమిది దర్వాజాలు ఎనభై ఏడు బుర్జులు కలవండి ఇవిటి కూడా మనకు ప్రీవియస్ రెండు మూడు ఎగ్జామ్లో రావడం జరిగింది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ టూలో కూడా గ్రేడ్ త్రీలో కూడా ఈ ఎగ్జామ్ ఈ బిట్ అనేది రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మీకు ముందుకు షార్ట్ కట్ వీడియోస్ మరెన్నో కూడా తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది డైలీ తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ పాలిటీ అదేవిధంగా ఉద్యమ చరిత్ర వీటికి సంబంధించిన షార్ట్ కట్ కోళ్లను కూడా మేము ముందుకు డైలీ షార్ట్ వీడియోస్ని గుర్తుండే విధంగా ఉండే మీకు గుర్తుండే సింపుల్గా గుర్తుండే విధంగా షార్ట్కట్స్ రూపంలో మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను సాధ్యమైనంత వరకు మా షీ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్